ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దళిత మహిళ మనీషాపై అతి దారుణంగా అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన దందుగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ చందుర్తి మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా రాష్ట్ర రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మలను దద్గం చేశారు. సమావేశానికి ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువతి అని చూడకుండా అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం చాలా బాధాకరణమని బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో రోజు రోజుకి మహిళలపై అత్యాచారాలు హత్యలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షులు దుమ్ము ఆనంద్, వైస్ ఎంపీపీ అబ్రహం, బండ్లపల్లి సర్పంచ్ విజయ జార్జ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంపల్ల అశోక్ తో పాటు వివిధ గ్రామాలకు చెందిన పెద్ద ఎత్తున దళితులు పాల్గొన్నారు. ప్రజల్లోకి రమ్మని చెప్పండి, తెల్లారి చూస్తున్నాము. ఇలా దళిత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పైన ఇంత ఘోరమైన దాడులు జరిగితే మనం ఇలా 19 మన మండలంలో 19 విలేజ్ ఉంటే 19 ఊళ్ళు ఉంటాయి. మాలమాలిగారు గీయనా అబ్బా ఉండండి, అయ్యా ఉండండి, రాండి పోండి అంటే మన మాటనే మనం విన్నాం. మరి ఎవరు వింటారవ్వా? చాలా బాధ అవుతుంది. మనకన్నా తెలుగు నోళ్ళు ఉన్నారు, కానీ మనము చంద్రుడి మండలం ఈ వేదికను వీళ్ళందరూ సహకరించిన వాళ్ళే, మీరు కూడా సహకరించిన వాళ్ళు అంతకన్నా ఎక్కువ. మరి 4-5 రోజులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పెద్దోళ్ళు కూడా, అక్కడ కూడా అక్కడ కూర్చున్నంత మాత్రం చిన్నోళ్ళు కాదు, ఇక్కడ కూర్చుంటే మేము బాగా పెద్దోళ్ళం కాదు. ఎందుకోసమంటే మనం అందరం కత్తినే పిడికిలి ఎత్తిపట్టేటువంటి అవసరం ఉంది. మనం ఇట్లుంటే ఏమవుతుందమ్మా? ఈరోజు దయచేసి ఒక 20 నిమిషాల్లో మనం మీటింగ్ క్లోజ్ చేసుకుందాం. సభాధ్యక్షులు